సో ఫైనలీ ఫైనలీ 100 ప్రశ్నలకి ఒక్క జవాబు అంటే ఇంత అద్భుతం జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా రవి నాగ్ అలా ఊహల్లోకి వెళ్ళిపోవాలనిపించేస్తుంది. అమలా గారు ఉన్నారు ఎదురుగానే, సో ప్లీజ్ సారీ. కానీ మన మన్మధుడు గారు అంటే మన నాగార్జున గారు సినిమాల్లో మన్మధుడుగా, గ్రీక్ వీడుగా, కింగ్ గా ఎంత అద్భుతంగా, ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారు. కానీ టీవీ షోలో మరింత హ్యాండ్సమ్ గా ఉంటున్నారంటే నేనైతే అయ్యో 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 ఫిదా అయిపోయాను. అండ్ దట్ ఈస్ వై ఎక్కడ పోయినా మన నాగార్జున గారు హీస్ నంబర్ వన్. సో అంతేనమాట. సో అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నాకు ఈవెంట్ గురించి చెప్పినప్పుడు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఈవెంట్ ఫ్లోలో ఈ పర్టికులర్ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ టైం కాదు కానీ నిజంగా ఒకసారి నాగార్జున గారిని చూడాలనిపిస్తుంది. నువ్వు ఫిల్మ్ నగర్ లెల్లి కాదు కానీ ఇక్కడ ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ అక్కడ నుంచి ఒక సస్పెన్స్ రివీల్ అవబోతుంది. ఆ సస్పెన్స్ ఏంటో మనం చెప్పకుండా, దాన్ని చెత్త చేయకుండా మనం ఇక్కడ నుంచి తప్పుకుంటే పాపం వెనకాల వాళ్ళు రెడీగా ఉన్నారు ఇద్దరు. ఓకేనా? పర్ఫార్మెన్స్ ప్లీజ్. కోటీశ్వరుడు లాంచింగ్ షోకి వచ్చేసిన అందరికీ నమస్కారం, వెల్కమ్. అండ్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ మా టీవీ ఫర్ బికమింగ్ ద నంబర్ వన్ జీసీ తెలుగు ఛానల్ ఇన్ ద స్టేట్. అలాగే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ సిద్ధార్థ్ బాసు అండ్ అనిత బాసు టు హైదరాబాద్. ఇట్ హాస్ బీన్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ అండ్ ఇట్స్ అన్ ఆనర్. ఇంతకుముందు ఇప్పుడు గూగుల్ ఉంది కాబట్టి ఏమైనా ఆన్సర్ కావాలంటే గూగుల్లో కొట్టి ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఒకప్పుడు 1980s ఇంటర్నెట్ అవన్నీ లేనప్పుడు ఏమైనా ఆన్సర్ కావాలంటే సిద్ధార్థ్ బాసు గారి క్విజ్ షో చూడాల్సిందే. అండ్ లెట్స్ గివ్ అ బిగ్ హ్యాండ్ టు సిద్ధార్థ్ బాసు గారు, ఫాదర్ ఆఫ్ ద క్విజ్ షోస్ ఇన్ ఇండియా. అలాగే లెట్ మీ థ్యాంక్ ప్రసాద్ గారు, అల్లు అరవింద్ గారు అండ్ బాసు గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకాలం సినిమాలో వినోదంతో మీ ముందున్న నేను ఇప్పుడు సడన్గా ఒక టీవీ షోలోకి ఎందుకు వచ్చాను, దానికి ఒక బలమైన కారణం ఉంది. ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఆ కళ నిజం అవడానికి ఒక జీవితకాలం సరిపోదు. అటువంటి కళని నిజం చేస్తాకే మీలో ఎవరు కోటీశ్వరుడితో మీ ముందుకు వస్తున్నాను. విజ్ఞానం, అది మన జన్మ హక్కు. నాలెడ్జ్ ఇస్ అవర్ బర్త్ రైట్. ఆడేవాళ్ళదే కాదు, చూసేవాళ్ళని కూడా విజ్ఞానవంతులు చేసేదే మీలో ఎవరు కోటీశ్వరుడు. అలాగే రోజు మీ ఇంటికి వస్తూ మిమ్మల్నే కాదు మీ ఇంటిళ్ళ పాదిని మీ పిల్లల్ని అందరినీ విజ్ఞానవంతులు చేస్తుంది మీలో ఎవరు కోటీశ్వరుడు. ఎవరు చేయలేని సహాయం, ఒక్కొక్కసారి మన సొంత మనుషులు కూడా చేయలేని సహాయం మీలో ఎవరు కోటీశ్వరుడు. ఆ సహాయాన్ని కాన్ఫిడెన్స్తో మీకు ఇస్తుంది. నా వంతు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఈ షోని చేద్దామని అంగీకరించాను. ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు మీతో ఆడటానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మీలో ఎవరు కోటీశ్వరుడు, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఈ గేమ్ ఏంటి, ఈ ఆట ఏంటి, ఒకసారి మీ అందరికీ చూపించాలి. దానికోసం నేను ఐ హ్యావ్ సంథింగ్ స్వీట్ సర్ప్రైజ్, సంథింగ్ వెరీ స్పెషల్ ఫర్ యూ. అండ్ ఒకసారి దానికి ముందు నా ఫ్రెండ్ కంప్యూటర్ని, నా హాట్ సీట్ని వాళ్ళందరినీ ఇక్కడ పెట్టుకోవాలి. కమ్ ఆన్ బాయ్స్. ఆల్ రైట్, సో హాదన్మాట సస్పెన్స్, 100 ప్రశ్నలకి ఒకే జవాబు. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే ఫస్ట్ నేనవుతాను. నేనవుతాను. నువ్వేడవుతావు? నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. నాగార్జున గారి పక్కన హాట్ సీట్ మీద కూర్చోవడం అంటే మామూలు విషయం అనుకుంటున్నావు. కూర్చోవచ్చు కానీ ఆ సీట్ నీకు కాలు కింద అందవు, నువ్వు చాలా డిస్కంఫర్ట్ లో ఉంటావు. ఇందులో హైట్ బట్టి ఎవరు పార్టిసిపేట్ చేయరమ్మా, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంత కూడా బెంచ్ పెడతారంట నీకు. కానీ దీనికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఒక మెసేజ్ చేసి దాంట్లో సెలెక్ట్ అవుతే మళ్ళీ ఒక రౌండ్ ఉంటుంది, దాంట్లో సెలెక్ట్ అయితే. నువ్వు 10th పాస్, నీకు అంత నాలెడ్జ్ ఉంటుందా? జీకేతో ఏం సంబంధం, నాగార్జున గారు పక్కన ఉంటే చాలు. నాగార్జున గారు హెల్ప్ చేస్తారు, ఎందుకంటే 4 ఆప్షన్స్ ఇస్తారు కదా. సో లాస్ట్ కి సార్ ప్లీజ్ సార్ తినడానికి డబ్బులు లేవు సార్, ఏదో మీరు ఇస్తే చెక్ నేను పోయి డబ్బులు వేసుకుంటా అంటానమాట. అలా కాదు, నాగార్జున గారు ఎప్పుడు అలా అన్యాయం చేయరు, ఆప్షన్స్ ఇస్తారు కదా. ఇప్పుడు స్వీట్ సర్ప్రైజ్ అని ఏముండొచ్చు ఆ స్వీట్ సర్ప్రైజ్? నాగార్జున గారు వచ్చారంటే మీరే చెప్పాలి సార్ ఆ స్వీట్. మన్మధుడు కింగ్ కరెక్ట్ కదా సార్, నేను చెప్పింది మన్మధుడు గ్రీక్ వీరుడు అంటే మా కింగ్ నాగార్జున. ఇప్పుడు కొత్త అవతారం సార్, ఇది ఎలా ఉంటుంది సార్? ఈ అవతారం ఎలా ఉంటుంది సార్ చూస్తారు కదా ఇప్పుడు. ఫ్యాంటాస్టిక్ సార్, ఓకే, దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, ఆర్ వి రెడీ? పెద్ద కష్టమైన క్వశ్చన్స్ ఏమి అడగను నేను, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. సో పెద్ద టెన్షన్ పడటానికి వీల్లేదు, అవసరం లేదు. నీకు కావాలంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి హెల్ప్ తీసుకోవడానికి, ఆడియన్స్ దగ్గర నుంచి, టెలిఫోన్ ఫ్రెండ్.